जून एन वाइट जरगक लेलक्षन विषय नायक विषय देश विषय अमेरिकन प्रेसिडेंट बाइडेन ट्रंप विषय रिकॉर्ड मोदी विषय चूपी जरगले पंद वी नरसापूर्स मुख्य स्टूडेंट वात्र कविता संतोष हरीश राव तो पेर एप्रिल 12 मोटमोद गवर्नर हॉस्ट मे 11 अमित शाह गोस्ट जून 22 सीबीआई डायरेक्टर हॉस्ट गत नीडर्स अंदर गुलाम नबी आजाद गारे मुख्यमंत्री एक्स मुख्यमंत्री अपोजिशन लीडर्स बीजेपी लीडर्स ना होटल ना स्वीट मरला रूपालाजी गार यूनियन मिनिस्टर अमित शाह गार तरह पावरफुल लीडर कलवड़ अंदर की मार्चे इकड़ो माट अकड़ो माट का देश नेशनल श्रीलंक अपाड़ी अंतर कल पे अनौंसमेंट अक्टोबर 2 विषय सोमवार शनिवार दयचे मीडिया मित्र हाफ एन अवर लाइव एवरनी मन क्रिटिसाइज मुख्यमंत्री प्रधानमंत्री की इनविटेशन अंदर कल मीटिंग देशाने रक्षी राष्ट्राने रक्षी प्रपंच इंडिया नंबर वन रेप सोमवार अटे रेप आदिवार नैक्स्ट मंडे इकड़ता 5-star होटल मीट प्रेस केटीआर गार कैंसल लास्ट फ्राइडे साटर्डे रिकॉर्ड इनफॉरमेशन नर्वस जैसे 10 सारे स्टार्ट केसीआर कांग्रेस पार्टी टाइम वेस्ट जी कपिल शर्मा बैठक 2011 चारिटी सिटी 92 आये फ्रेंड ओपन ऐ प्रेस मीटर चारिटी सिटी हॉटल अशोक हॉटल 12 बैठक सर गुलाम नबी आजाद राजीनामा चेशार लास्ट मंथ ना तो क्लियर ऐ अनेक विषया अंदर 3 विषया कांग्रेस की फ्यूचर लेदु रेंडु नेनु कांग्रेस लो उंडनु 3 ప్రత్యయం ఉండాలంటే డాక్టర్ కేఏ పాల్ మాత్రమే 18 పార్టీలకి అందర్నీ కలుపుకొని పోయాడు నేను కూడా సపోర్ట్ చేస్తా ఎందుకు చారిటీ సిటీ 2005 లో సోనియా గాంధీ వెళ్ళొద్దంటే రాష్ట్రకరికి అల్టిమేటం ఇస్తే డైరెక్ట్ గా వచ్చి సంతోష్ బాగ్రెడ్డి ఆయన హెలికాప్టర్ లో చారిటీ సిటీ దిగే ఈ కాంగ్రెస్ నేతలందరూ హెలికాప్టర్ లో ఉన్నారు నేను అలా 23 లీడర్స్ మాతో జాయిన్ అయ్యారు అన్నం ఒక 7-8 మంది బయటికి వచ్చారు ఇంకా చాలా మంది బయటికి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఫినిష్ అయ్యిందని మల్లురామం బట్టి విక్రమార్క 4 సార్లు నన్ను హోటల్లో కలుస్తా అశోకర్ ఒకసారి వైఫ్ తో 3 సార్లు గంటలు చెప్పారు అరే బాబు బీజేపీ అన్నది ఒక పెద్ద నాగుపాము లాంటిది అందులో ఒక కప్ప కాంగ్రెస్ పార్టీ ఇంకొక కప్ప టిఆర్ఎస్
ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని మింగేశారు, ఇంకా మింగడానికి ఏం లేదు, టిఆర్ఎస్ పార్టీని మింగుతారు అని 8 సంవత్సరాలు బీజేపీకి బి పార్టీగా లోక్సభలో రాజ్యసభలో కేసీఆర్ గారు అన్ని బిల్లులకి ఆమోదాలు ఇచ్చి ఇప్పుడు దేశకి నేత దేశకా కాదు వచ్చిరాని హిందీతో అందరికీ షాల్ కప్పు తిరుగుతున్నాను. ముఖ్యమంత్రులందరికీ 1000 కోట్లు 15000 కోట్లు ప్రశాంత్ కిషోర్ వాడుకు చంద్రబాబు నాయుడు 2018-19లో చేశారు. ముఖ్యమంత్రి అవలేశారు కదా స్ట్రిక్ట్ బార్కింగ్ డాగ్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు. క్షపించాం 2018లో బార్కొట్లో చెప్పారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో భూస్థాత్వం అవుతుంది, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో అవుతుందని అయిపోయింది. ఇవన్నీ నేను చెప్పవసరం లేదు, రిమైండ్ చేయవసరం లేదు. ఈరోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నా, ఏమేనంటే మోదీ గారి గురించి మాట్లాడుతున్నాను డైవర్ట్ చేయడానికి. మోదీ గారి గురించి నేను బుక్కే రాసేశాను, ఆయన ఫెయిల్యూర్ అన్ని 2008 పేజీలు. మీరు మోదీ మర్చిపోండి, ముఖ్యమంత్రి మీరా కాదా, కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా? 2 బెడ్రూమ్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఇచ్చారా? రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? గిరిజనులకు 1 ఎకరం భూమి ఇస్తానన్నారు, ఇచ్చారా? తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానన్నారు. అసలు 2014లో ఇది బంగారు తెలంగాణ, 65 కోట్లు మిగిలింది, దాన్ని మట్టి తెలంగాణ చేశారు, అవినీతి తెలంగాణ చేశారు, అక్రమ తెలంగాణ చేశారు, అప్పులు తెలంగాణ చేశారు, దౌర్జన్య తెలంగాణ చేశారు, డ్రగ్ మాఫియా తెలంగాణ చేశారు. లక్షల కోట్లు కనబడటం లేదు, 24 లక్షల కోట్లలో 9 లక్షల కోట్లు కనబడటం లేదు. సిబిఐ డైరెక్టర్తో మాట్లాడారు, తగిన చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు. స్టార్ట్ అయింది మీ పత్రం 8 సంవత్సరాలు మీకు 100 మంది ద్వారా. నాయక నరసింహారెడ్డి గారు హోంమంత్రిగా ఇదే ఆఫీసులో కూర్చోరు. ఇప్పుడు గంట క్రిందకు మీ పెద్ద లీడర్తో మాట్లాడారు, మార్పు చెందితే కనీసం బ్రతుకుంటారు, జైలుకి వెళ్ళరని నేను చెప్పలేను. లేదు అంటే మీ నీడను చూసే మీకు భయం వేస్తుంది. 2000 మంది పోలీసులతో మునుగోడు అంటారా? 4 ఎస్పీలు 20 మంది డిఎస్పీలు మిమ్మల్ని కాపాడతారా? 1800 పోలీసులు చంద్రబాబు నాయుడిని కాపాడారా? పారిపోలేదా ఆయన? మీరు ఒక్క భయపడితే రేవంత్ రెడ్డి కేసులో నోటుకి ఓటు కేసులో పారిపోలేదా? రాత్రి మీద మీరు ఎక్కడ పారిపోతారు? ఫార్మ్ హౌస్ లో రండి, ఫార్మ్ హౌస్ లో మీ పోలీసులు మిమ్మల్ని కాపాడతారా? ప్రజలు మీకు శత్రువులయ్యారు, దేవుణ్ణి మీరు శత్రువు చేసుకున్నారు. మీ గురువునైన నన్ను మీరు 10 కోట్లు అడిగారు, మీ కూతురు కలుతుంది 1 గంట వెయిట్ చేశారు హెలికాప్టర్లో వచ్చి. అవునా కాదా? బైబిల్ పట్టుకొని చెప్పండి, లేకపోతే భగవద్గీత పట్టుకొని చెప్పండి. దిలీప్ కుమార్ బతుకున్నారు, కవిత బతుకుంది, లీడర్స్ చూశారు. 10 కోట్లు ఏంటండి? 15 కోట్లు తీసుకోండి అన్న. అయితే బ్లాక్ మనీ పొలిటికల్ మనీ ఎరగవ్వాలి. రాజశేఖర రెడ్డికి ఇవ్వడానికి 2003 డిసెంబర్ 9లో ఎన్ని కష్టాలు అనుభవించాను. నేను ఎవరినైనా శిక్షిస్తానా? దేవునికి విరుద్ధంగా మీరు లేస్తే, సైతాను ద్వారా ఓడబడితే, శాంతికి విరుద్ధంగా మీరు మాట్లాడితే, ప్రజలకు 4